లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొనడంతో కృతువెన్ని మండలం సీతనపల్లి వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ 2 లారీల డ్రైవర్తో పాటు మరో 4 ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద స్థలంలోనే చూశారు మీరు, ఇక్కడ విజువల్స్లో చూస్తూనే ఉన్నారు, లారీ ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో కూడా మీకు అర్థమవుతూ ఉంది. దీనికి సంబంధించి ఇదే ప్రమాద స్థలిలో 5 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ఒకరు మృతి చెందడం జరిగింది. అసలు సీతనపల్లి వద్ద ఉదయం ఈ 5 గంటల సమయంలో ఈ ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ మనతో ఉన్నతాధికారులు ఆల్రెడీ మనతో మాట్లాడటం కూడా జరిగింది. అయితే తెల్లవారుజామున 5 సీతానగరంలో జరిగిన జాతీయ రహదారి మీద 2 లారీలు అయితే ఒకసారిగా ఢీకొనడం జరిగింది. అయితే రవాణా వాహనాల్లో ఒకటి కృష్ణా జిల్లా బంటుమిల్లి నుంచి, మరొకటి పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు, 2 కూడా భీమవరం వైపు వెళ్తున్నాయి. అవి కూడా ఒకటి బంటుమిల్లి నుంచి, మరొకటి ఇంకొకటి పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్ళే ఈ పరిస్థితుల్లో అంటే అక్కడ ఉన్న ఒక వాహనాన్ని తప్పించబోయి దానికి అవి గుద్దుకున్న పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రమాదంలో అక్కడికక్కడే 2 వాహన డ్రైవర్లతో పాటు మరొక అంటే దానికి సంబంధించిన క్లీనర్ కూడా మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి అందులో 2 డ్రైవర్లతో పాటు 10 ప్రయాణికుల్లో 4 ప్రయాణికులుగా అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. అయితే వీరందరూ కూడా వారి అంటే బతుకు తెరువు కోసం చేపల వేటను కొనసాగిస్తూ ఉంటారు. అయితే వీరందరూ ఆ చెరువుల్లో ఉన్న చేపలను బట్టి ఈ కంటైనర్స్లో లోడ్ చేయడానికి ఆ కంటైనర్లో వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే పెద్ద కంటైనర్ వచ్చేప్పటికీ తమిళనాడుకు చెందిందిగా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీరందరిది పరిస్థితి కూడా అక్కడ హృదయ వికారమైన పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది. అంటే ఒక్కసారిగా తెల్లవారుజామున 5 అంటే ఆ ప్రమాద టైం అంతా కూడా కొంత నిద్ర కళ్ళతో జరిగిన ప్రమాదంగానే ఉన్నట్లుగా కూడా అక్కడ మనకు అర్థమవుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఆ ప్రాంత ఎంపీ కొనగల్ల సత్యనారాయణతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ అయిన పురంధ్రేశ్వరి కూడా ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మరి కాసేపట్లో వారికి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేకమైన ఆదేశాలు కూడా అధికారులకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో క్షతగాత్రులకి కొంత ఆర్థిక సహాయం అందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు.